ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం దర్శి నియోజకవర్గం మాజీ ఇన్ఛార్జ్ పమ్మిడి రమేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దర్శి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ లలిత సాగర్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి నాయకులు కార్యకర్తల సమక్షంలో పమ్మిడి రమేష్ కేక్ కట్ చేశారు. అనంతరం పుట్ట నరసింహారావు, గుర్రం బాలకృష్ణ, చిన్నపరెడ్డి నాగిరెడ్డి, కల్లూరి సుబ్బు ఆధ్వర్యంలో కుడిచేడు రోడ్డులోని ఎన్ఎస్పి కాలువ ప్రక్కన స్థానిక సాయిబాబా వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి వృద్ధులకు అన్నదానం చేసిన పమిడి రమేష్. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులు మాట్లాడుతూ రమేష్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాగుంట రాఘవరెడ్డి, కడియాల లలిత సాగర్, విసి రెడ్డి పాల్గొన్నారు. అంతేకాకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు పమిడి రమేష్ జన్మదిన వేడుకలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. అది